మిస్టర్ నేత్రా, నేత్రా, నువ్వు అన్నట్టుగానే ఎస్టీఆర్ ఇంటి ముందున్న ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాను. థాంక్స్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా అమ్మ నాన్నని కాశీకి తోలేశాను, నీతో పాటు ఈ ఫ్లాట్ లో. అనామిక, మనం ఈ ఫ్లాట్ తీసుకుంది ఆఫీస్ పని మీద, అంతేగాని ఇలాంటి క్షుద్ర కార్యక్రమాల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రియమైన మీకు, నేను నేత్రను. నేత్రానందంగా మీరు నాకు కనిపిస్తూ ఉండాలని మీ ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో జీవితాన్ని ప్రారంభించాను. సాయంకాలం 6:30కి మన స్నేహానికి గుర్తుగా మీరు నా ఫ్లాట్ కు రావాలి. సరిగ్గా 6:30కి కళ్ళు మూసుకుని లైట్ ఆన్ చేస్తాను. ఆ వెలుగులో వెలుగుపోతూ నువ్వు నాకు కనిపించాలి, లేదంటే వెంటనే కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న ప్లగ్ లో వేలు పెట్టేస్తాను. ఈ నేత్ర నేత్రాలు ఆ పైన శాశ్వతంగా. వెరీ గుడ్. అప్పుడే చేతులు ఉప్పుతాలు. సిగ్నల్స్ ఇచ్చే రేంజ్ వరకు వచ్చావంటే నీ స్పీడ్ ఏమిటో నాకు అర్థం అవుతుంది. అసలే ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి? ఆ అమ్మాయి వచ్చే టైం అవుతుంది, ముందు ఇక్కడి నుంచి కదులు. అసలు ఏమి నీ ఉద్దేశం? ఆ అమ్మాయి లైన్ లో పడుతుందా లేదో సీక్రెట్ గా నేను ఆ తలుపు వెనకాల నుండి చూడ. తలుపు వెనకాల చీపురు కట్ల నువ్వెందుకు? అది కాదు, అసలు నువ్వేం చేస్తావో, ఎలా ప్రొసీడ్ అవుతానని చూడాలి కదా. నువ్వు చూస్తుంటే నేను ఏమి చేయలేను. మై గాడ్, ఏం చేస్తా? అది కాదు, సపోజ్ నువ్వు అన్నట్టుగా నేను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయిని లైన్ లో పెట్టడానికి అవసరమైతే ముద్దు రాసి వస్తుంది కదా. పట్టుపట్టు చెయ్యబట్టు చిన్నదాని చింగేబట్టు నన్ను నిల్లు దాచిబట్టు గోపుల్లోడా హాయ్. కట్టుకట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. హే